ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కడప సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఇంటి స్థలాల మంజూరీలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నవరత్నాల్లో భాగంగా పేదలకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాలు అర్హులైన పేదలందరికీ మంజూరీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠంలో సుందరయ్య భవన్లో పార్టీ మండల కార్యదర్శి గురువిరెడ్డితో కలిసి వారు మాట్లాడుతూ, బ్రహ్మం గారి మఠం మండలం సోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఆగస్టు 15న పంపిణీ చేయడానికి 351 మందితో జాబితాను అధికారులు సిద్ధం చేశారని, అయితే ఇందులో ఇంకా పెద్ద సంఖ్యలో అర్హులైన పేదల పేర్లు లేవని వారు ఆరోపించారు. సిపిఎం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం దాదాపు 700 దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయంలో అందజేశామని, అప్పటి అధికారులు టీములుగా ఏర్పడి దాదాపు 500 మందిని అర్హులుగా గుర్తించారని వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సునీల్, ఆంజనేయులు, గురు బ్రహ్మచారి, శ్రీనివాసులు, నాయుడు, పండు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ఇంటి స్థలాలైనటువంటి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా జాబితాను తయారు చేయడం అనేటువంటిది సిపిఎం పార్టీ అభినందిస్తా ఉంది. అదే క్రమంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితాలో అర్హులైనటువంటి చాలామంది పేదలు ఆ జాబితాలో లేకపోవడాన్ని కూడా సిపిఎం పార్టీ విచారిస్తూ ఉంది. బ్రహ్మంగారి మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీలో 351 మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ వారు అర్హుల జాబితా తయారు చేయడం జరిగింది. దీన్ని గమనిస్తే ఇందులో కొంతమంది అనర్హుల కొడక చోటు చేసుకున్నారని చెప్పేసి సిపిఎం పార్టీ ఆరోపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పంచాయతీలు ఇంకా 100ల మంది ఇంటి స్థలం లేనటువంటి, ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయంలో 900 మంది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. 2016-17 సంవత్సర కాలంలో అప్పట్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులన్నింటినీ కొడక 10 టీములు వేసి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. ఆ సందర్భంగా అప్పట్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు తేల్చింది 720 మంది ఇంటి స్థలం లేనటువంటి పేదలు ఈ పంచాయతీలో ఉన్నారని అప్పుడు రెవెన్యూ అధికారులు తేల్చారు. మరి ఈరోజు 4 సంవత్సరాల కాలం గడిచింది, 2020 జరుగుతూ ఉంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు తేల్చింది 351 మంది. 4 ఏళ్ల క్రితం 700 మంది ఇంటి స్థలాలు లేని పేద కుటుంబాలు ఉంటే ఈరోజు ఈ 350కి ఎలా తగ్గిపోయాయో అర్థం కానటువంటి పరిస్థితి. సంఖ్య పెరగాలి కానీ ఇక్కడ చూస్తే తగ్గింది. అంటే ఈ జాబితాను పరిశీలిస్తే అర్హులైనటువంటి పేదలు చాలామంది ఇంకా ఈ జాబితాలో లేరనేటువంటి స్పష్టం అవుతూ ఉంది. సిపిఎం పార్టీకి మేము ఒకటే ఆరోపిస్తూ ఉన్నాం, కేవలము తమకు నచ్చినటువంటి వాళ్లకు తమకు ద్వారా ఇబ్బంది లేదనేటువంటి వాళ్ళని మాత్రమే ఈ జాబితాలో పొందుపరిచారేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది.